దరిద్రంలో కూడా ఫ్యాషన్, రోగంలో కూడా ఐశ్వర్యం మనోళ్ల స్పెషల్. ఈ మధ్య బంగారు మాస్కుల ట్రెండ్ మొదలైంది. దీన్ని చూస్తే మతిపోతుంది. బంగారంతో ఘోరమైన ఆట ఆడుతూ దారుణమైన టేస్ట్ చూపిస్తున్నారు కొందరు డబ్బు ఎక్కువైపోయిన వాళ్లు. కరోనా కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో పెళ్లి, ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు చాలా మంది. అయితే ముహూర్త బలం కారణంగా కొందరు ఇప్పుడే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వేడుకలకు వచ్చే బంధువులు తప్పకుండా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయాలని అధికారులు చెప్తున్నారు. మరి భారతీయ మహిళలకు ఆభరణాల మీద ఉండే మక్కువ తెలిసిందే కదా. ఏ చిన్న శుభకార్యమైనా తమ ఒంటి నిండా నగలు ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ముఖంపై ఆభరణాలు ధరించేందుకు మాస్క్ పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ మహిళ కొత్తగా ఆలోచించింది. ఆమె మాస్క్తో పాటు ఆభరణాలు ధరించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా షేర్ చేశారు. దానికి జ్యువెలరీ జుగాడ్ అని క్యాప్షన్ పెట్టారు. ఆ మహిళ సూపర్ అల్ట్రా ప్రో మ్యాక్స్ లెవెల్ ఉమెన్ అని తన పోస్టులో మెచ్చుకున్నారు. ట్విట్టర్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. పింక్ రంగు చీరను కట్టుకున్న మహిళ N95 మాస్క్ ధరించడాన్ని మనం చూడవచ్చు. ఆమె తన మాస్క్ మీదనే ముక్కరను ధరించింది. ప్రాణాలను రక్షించే మాస్క్తో పాటు ఫ్యాషన్కు ప్రాధాన్యమిస్తూ అలంకరించుకున్న ఆభరణాలు ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారతదేశంలో చాలామంది బంగారాన్ని కోవిడ్ ప్రోటోకాల్కు అడ్డంకిగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూణేలోని పింప్రీ చింజ్వాడ్ జిల్లాకు చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి బంగారు మాస్కు ధరించాడు. 2.89 లక్షల విలువైన ఆ మాస్కును స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయించాడు. ఆ ఫోటోలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి.